सो ఏదేమైనప్పటికీ ఏదో ఒక రంగంలో తన స్థానాన్ని సుస్థిర పరచుకున్నటువంటి చిక్కోటి ప్రవీణ్ కు సన్మాన కార్యక్రమం ఇక్కడికి వచ్చిన ప్రతి గెస్ట్ ను క్యూని సన్మానించుకుంటది సో అలాగే ఒక ఫోటో మీరు ఏమైనా మాట్లాడతారా మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకటి జంతువుని ప్రకృతిని ప్రేమించండి ప్రకృతి జంతువులు ఉంటేనే మనం ఉంటాం లేకపోతే మాత్రం రాజకీయాలలోకి రావాలనుకుంటున్నానని చెప్పి చికోటి ప్రవీణ్ అంటే 18,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు 74% మంది రావాలని చెప్తా ఉన్నారు 74% మీరు రాజకీయాలలో డిస్టింక్షన్ లో పాస్ నూటికి అంత అని చెప్పి ఇక ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట సిరిసిల్లలో ఈసారి కేటీఆర్ గెలుస్తాడా అంటే గెలుస్తాడు గెలవడం అని చెప్పినట్టు ఓడుతాడని చెప్పి 168% మంది చెప్తా ఉన్నారు 13,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నాడు ఈసారి సిరిసిల్లలో కేటీ రామారావు ఓడిపోతాడని చెప్పి 68% మంది చెప్తా ఉన్నారు ఇది వాళ్ళకి మార్నింగ్ న్యూస్ చూస్తూనే ఉన్నాడు క్యూ న్యూస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి